సినీ స్టార్స్ రాజకీయాలకి రావడం ఏనాటి నుంచో వస్తోంది. అయితే అందరూ సక్సెస్ కాలేరు, కొందరే నిలదొక్కుంటారు, చాలా మంది రాణించలేక చతికిల పడ్డారు. అలాంటి వాళ్ళు ఎవరో చూద్దాం. బాక్స్ ఆఫీస్ ని సైతం షేక్ చేసిన వాళ్ళు కూడా రాజకీయాల్లో తేలిపోయారు. అయితే కొందరు సినిమాలకు తిరిగొస్తే కొందరు అటు ఇటు కాకుండా కనుమరుగైన వాళ్లు ఉన్నారు. తెలుగు నట సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రభంజనం సృష్టించిన హీరోల్లో అలనాటి అగ్రహీరో ఎన్టీఆర్ ఒక్కరే అని చెప్పాలి. రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం దక్కించుకున్న స్టార్ హీరో ఎన్టీఆర్. దేవుడంటే ఇలానే ఉంటాడనే రీతిలో రాముడు కృష్ణుడిగా మెప్పించిన ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కాంగ్రెస్ ని గద్దెదించి సీఎం అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సైతం సత్తా చాటిన ఎన్టీఆర్ చివరి రోజుల్లో దయనీయ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇక హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో తనదైన ముద్ర వేసిన జయలలిత రాజకీయాల్లో హీరోలకు ధీటుగా వ్యవహరించి తన సత్తా చాటారు. తమిళనాడు సీఎంగా 5 సార్లు పనిచేసిన ఘనత సాధించారు. సీఎం పదవిలో ఉండగానే అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగులో ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పి అధికారం సాధించాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబుల ధాటికి తట్టుకోలేక 3వ స్థానానికి పరిమితమైన చిరంజీవి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో వినీలం చేసేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు సినిమాలో రీఎంట్రీ ఇచ్చి బిజీగా ఉన్నారు. రాజకీయాలు ఊసెత్తడం లేదు. లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి సొంతంగా పార్టీ పెట్టి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలిచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్ లో చేరి ఇటీవల ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ప్రజాకూటమి ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇక దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తూ కేంద్ర మంత్రి అయ్యారు. అయితే బొగ్గు స్కామ్ లో ఇరుక్కుని ఇమేజ్ డామేజ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ ప్రచారంలో పాల్గొంటూ గత ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాలిటిక్స్ లో తన ఇమేజ్ పదిలపరచుకోవడంలో సక్సెస్ కాలే. సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున 1989లో ఎంపీగా గెలవగా అలనాటి హీరోయిన్ జమున రాజమండ్రి నుంచి అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి చెందారు. ఇక కృష్ణంరాజు కాకినాడ నుంచి నర్సాపురం నుంచి గెలిచి కేంద్రంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రజారాజ్యం తరపున రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక నటుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యునిగా పనిచేయగా నటుడు కైకాల సత్యనారాయణ బందరు నుంచి టీడీపీ ఎంపీగా, అలాగే నటి శారద టీడీపీ చీరాల ఎంపీగా ఒకసారి పనిచేశారు. కోట శ్రీనివాసరావు బీజేపీ నుంచి విజయవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు బాపట్ల నుంచి టీడీపీ ఎంపీగా ఒక దఫా గెలిచారు. హీరోయిన్స్ జయప్రద జయసుధ పొలిటికల్ గా ఓ వెలుగు వెలిగారు. జయప్రద టీడీపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించగా ఉత్తరప్రదేశ్ రాంపూర్ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. జయసుధ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచింది. బాబుమోహన్ టీడీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. నటి రోజా టీడీపీలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా అసెంబ్లీ నుంచి 7 పాటు సస్పెండ్ అయ్యారు. అయినా టీడీపీకి ముచ్చెమటలు పోయిస్తూ తన పంథాలో పోతోంది. ప్రస్తుతం రాజకీయాల్లో రాష్ట్రంలో అధికార తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపిలకు ధీటుగా జనసేన పార్టీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకొస్తున్నాడు. నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే జనసేన పెట్టినా తెలుగుదేశం బీజేపీలకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒంటరిగా బరిలో నిలవబోతున్నాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.